Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Adireddy Bhavani ki YCP nunchi adiripoye pratyardhi. Mukhyamantri YS Jagan enikala dishiga vyagamga nirnayalu teesukuntunnaru. Why not 175 ninadamto munduku veltunnaru. Vachi enikalaku abhyarthulanu khararu chestunnaru. Palu rakala surveyala aadharamga సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ముందుగా టీడీపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైన సీఎం ఫోకస్ చేశారు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి నియోజకవర్గంలో వైసీపీ కోఆర్డినేటర్ను ప్రకటించారు. రాజమండ్రి నుంచి దివంగత నేత ఎర్రనాయుడు కుమార్తె ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ప్రత్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సిట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్కు వైద్యుడిగా మంచి పేరు ఉంది. విజయ భారతి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఆయన కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన సతీమణి రాధిక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా ఉన్న సమయంలో గూడూరు శ్రీనివాస్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా పోటీ చేసి విజయం సాధించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్తో కలిసి ఆయన సీఎం జగన్ను కలిశారు. రాజమండ్రి నగరంలోని రాజకీయ అభివృద్ధి అంశాలపై చర్చించారు. త్వరలోనే సీఎం జగన్ రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేళ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇక గూడూరు శ్రీనివాస్ నాయకత్వంలో నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయనే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆదిరెడ్డి భవానీ లేదా కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో ఉంటారు. వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. రాజమండ్రిలో 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి బొమ్మన రాజకుమార్పై 26,377 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావుకు 53,637 ఓట్లు రాగా జనసేన నుంచి పోటీ చేసిన అత్తి సత్యనారాయణ 23,096 ఓట్లు దక్కించుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీకి 83,702 ఓట్లు వచ్చాయి. 30,065 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ప్రచారం వేళ జగన్ వ్యూహాత్మకంగా గూడూరు శ్రీనివాస్ను ఎంపిక చేశారు.